నమస్తే అమ్మా నమస్తే అమ్మా అమ్మా ఈ మధ్యకాలంలో భార్యాభర్తలకి గొడవలు ఎక్కువగా రావటం విడిపోవడం చూస్తున్నాం కారణం ఏదైనా కావచ్చు అయితే అనుమానం ఒకటి ప్రధాన కారణమని అలాగే ఇల్లీగల్ రిలేషన్స్ ఇవి చూస్తున్నాం కదా వీటిని ఎలా అంటే ఎలా అదుపు చేయాలి అంటే అది వారి వ్యక్తిత్వాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది అసలు పూర్వకాలంలో ఎలా ఉండేదమ్మా ఇలాంటి సమస్యలు నిజంగా అప్పుడు కూడా ఉండేవా కాంప్రమైజ్ అయ్యేవారా ఎన్ని ప్రశ్నలు వస్తున్నాయో చూడండి కాంప్రమైజ్ అయ్యేవారమ్మా ఉండేవి ఇలాంటి సమస్య ఎందుకు మానవులు అన్నాక మనోభావాలు ఉంటాయి ఇష్టానిష్టాలు ఉంటాయి కాకపోతే ఒకసారి అంటూ పెళ్ళి అని అయ్యాక ఇది మనం విడగొట్టడానికి వీలు అనేటటువంటి విశ్వాసం ఉండేది అందువల్ల దాన్ని నిలబెట్టుకోవడానికే ప్రయత్నాలు చేసేవారు ఏదో చిన్న చిన్న ఆకర్షణలు ఉంటే కూడా జయించేవాళ్ళు చాలా వరకు ఎక్కడన్నా ఒకళ్ళిద్దరు జయించలేని పరిస్థితులు వస్తే కూడా దాన్ని తర్వాత అదుపులో పెట్టుకోవడం జాగ్రత్త పడడం ఇలా జరిగేది కాపురం విడిపోవడం అన్నది ఉండేది కాదు మనకి మంత్రాలు కలపడానికి ఉన్నాయి కానీ విడిపోవడానికి లేవమ్మా విడిపోవడానికి మంత్రాలు ఉన్నాయా లేవు మరి ఎలా విడిపోతారు మంత్రబద్ధంగా కదా మీరు పెళ్ళి అయ్యింది చట్టపరంగా విడిపోతున్నారు కదా చట్టపర చట్టం వేరు నేను మాట్లాడేది ధర్మం వేరు ధర్మంగా మీరు మంత్రాలతో పెళ్లి చేసుకున్నారు అవును తర్వాత రిజిస్టర్ చేసుకుంటున్నారు కానీ ముహూర్తము నలుగురిని పిలిచేది భోజనం పెట్టేది ఆ నలుగురు అక్షంతలు వేసేది రిజిస్ట్రేషన్ చేసుకున్న తోట ఎవరు మీకు అక్షంతలు ఏటల్లా వాళ్ళు ఎవరు ఆమోదించారో లేదో కూడా అక్కర్లా శుభలేఖ పట్టుకెడితే రిజిస్టర్ చేస్తున్నారు అక్కడ సాక్షులు కూడా అక్కర్లా కదా అవును శుభలేఖ ఫోటో పట్టుకెడితే చాలు రిజిస్టర్ చేస్తున్నారు అటువంటప్పుడు మీకు అది ఊరికే చట్టంలో మేము అయ్యింది అని గుర్తుపెట్టుకోవడానికి వచ్చింది కానీ నిజానికి మీకు పెళ్ళి బంధం కలిసింది ఎక్కడా మంత్రాలతో విడిపోవడానికి మంత్రాలు ఉన్నాయా లేవు కదా మరి ఎందుకు ధైర్యం చేస్తున్నారు అంటే వీటిని జయించలేక రెండూ చూసుకుందాం నేను ఇప్పుడు ఈ ప్రశ్నలో రెండు రెండు అంశాలను తీసుకొచ్చాను మీ ముందుకి ఒకటి అనుమానం అక్కడ సమస్య ఉన్నా లేకపోయినా అనుమానం అనే కోణంలో చూడటం ఒకటి భార్య గాని భర్త గాని ఇరువురులో ఇంకొకటి ఇల్లీగల్ రిలేషన్స్ అంటే సగానికి సగం కారణాలు ఇవేనేమోనని నా భావన మీరేమంటారు చాలా వరకు ఇవే కానీ వీటికి మౌలికంగా ఉన్నటువంటి బేస్ ఏమిటంటే భవనం ఇది దాని పునాది ఎక్కడుందంటే బాగా వ్యక్తిత్వం ముదిరిపోయిన తర్వాత పెళ్లి చేసుకుంటున్నారు నేను నా కంఫర్ట్ జోన్ నుంచి నేను బయటికి రాను నేను సర్దుకోను నా ఇష్టం నా ఇష్టం వచ్చినట్టు ఉంటాను అనేటటువంటి ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చాలా గట్టిగా సిమెంట్ అయిపోయి దృఢమైపోయినాక అయ్యాక అది అసలు బ్రేకే తప్ప సద్దుబాటు అన్నది లేనటువంటి స్థితిలోకి వచ్చిన తర్వాత పెళ్లిళ్ళు అవుతున్నాయి గనక ఈ సమస్య వస్తుంది కాదమ్మా సరైన వయసులో అంటే కనీసం మనం అనుకుందాం ఒక ఇరవై ఒకటి నుంచి ఇరవై లోపు ఆడపిల్ల కానీ మగపిల్లలు కానీ ఆ వయసులో పెళ్లి చేసుకున్నారు అమ్మా ఒక పదేళ్ళు కాపురం చేశారు ఒకటి అనుమానం కావచ్చు లేకుంటే ఇంకొక రిలేషన్ మెయింటైన్ చేయడం కావచ్చు ఇద్దరులో ఎవరో ఒకరు అలాంటి సమస్య వచ్చినప్పుడు అర్లీగా పెళ్లి చేసుకోవటం వల్ల వీళ్ళు విడిపోరంటారా అట్లా కాదమ్మా ఏమవుతుందంటే ఇరవై ఏళ్ళకో ఇరవై పెళ్ళి అంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఆహారం కారణంగాను ప్రస్తుతం మనకు ఉన్నటువంటి ఎక్స్పోజర్ కారణంగాను వాళ్ళకి స్త్రీ పురుష భావం స్త్రీ పురుష సంబంధాలకు సంబంధించిన అవగాహన పది కల్లా వచ్చేస్తుంది వచ్చేస్తుంది ఈ రావడం వల్ల ఆకర్షణలు ఉన్నాయి ఆకర్షణలతో ఆపుకుంటే కొంత పర్వాలేదు ఏదో క్రష్ ఇలాంటి పదాలు వాడుతున్నారు అవి ఆగకుండా అది భౌతికమైనటువంటి సంబంధాల దాకా కూడా వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి ఇవి బయటపడి సంబంధ కాపురాలు చెడిపోవడం బయటపడి సంబంధం మధ్యలో బ్రేక్ అవడం ఒకటైతే నాకుంది గనక అవతల వాళ్ళకు కూడా ఉందేమో అనేటువంటి అనుమానం ఉంటుంది తానెంతో జగమంత కదా నాకు చిన్నప్పుడు నేను చదువుకునేటప్పుడు నా క్లాస్మేట్ మీద నాకు క్రష్ ఉండేది నా భర్తకు కూడా ఉండే ఉంటుంది ఎవరి మీద నా భార్య కూడా ఉండే ఉంటుంది ఎవరి మీదో దీనికోసం నేను సెర్చ్ చేయడం మొదలు పెడతా మొదలుపెట్టి ఎక్కడో వాళ్ళ కాలేజీ లెవెల్లో ఉన్న ఫోటోనో మరేదో ప్రస్తుతం అయితే ఈ సెల్ ఫోన్లో ఏదో వా ఫేస్బుక్లో వీటిల్లో ఎక్కడో ఏదో ఒక క్లూ చిన్నది దొరికితే అనుమానం నా మనసులో ఉంది కదా అది అలా 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 అందుకుపోతుంది అల్లుకుపోతుంది ఇది కారణమై బాధించటం ఉంది ఎప్పుడైతే నాకే ఎటువంటి అఫైరు లేదో నేను చదువుకునే రోజుల్లో చదువు మీద దృష్టి తప్ప పెళ్ళి అనేదాకా నేను దాని గురించి అసలు నా జీవిత భాగస్వామి గురించి ఆలోచించలేదు నా జీవిత భాగస్వామికి అటువంటిది ఉంటుంది అన్న ఆలోచన నాకు రాదే నాకుంటే కదా వచ్చేది ఎప్పుడైతే అనుమానించడం మొదలు పెడతారో రెండో వాళ్ళకు వచ్చేస్తుంది ఈ అనుమానాల అనుమానం పెనుభూతం అని చెప్పారమ్మా అనుమానం ఉంటే ఆ దృష్టితో చూస్తే ఏది కూడా దానికి అనుగుణంగానే కనపడుతుంది అన్నా చెల్లెలు కలిసి పెడుతుంటే కూడా అనుమానం దృష్టితో ఉన్నప్పుడు ఏదో బజార్ ఎడతారండి బజార్ ఎడితే పెళ్ళికి రాలేదు ఆయన వీళ్ళ పెద్దమ్మ కొడుకో పిన్నమ్మ కొడుకో బజార్లో కలిశారు ఇద్దరు కలిసి మాట్లాడుకున్నారు ఈ పెళ్లిలో ఈ చూడ్లు అయ్యగారు అనిచేత వాళ్ళిద్దరినీ చూడగానే అనుమానపడతాడు మనసులో అనుమానం ఉంది కనుక లేకపోతే ఇంటికి వచ్చాక ఇందాక నువ్వు షాపింగ్ మాల్లో ఎవరితోనో కలిసి ఎడుతున్నావు అంటే నీకు ఎట్లా తెలుసు అని అడుగుతుంది నేను కారులో పెడుతున్నాను ఆన్ డ్యూటీ కనపడా ఓ వాడా ఫలానా వాడు ఇదిగో మా చుట్టనిది పెళ్ళికి రాలేకపోయాడు రే ఇంటికి రమ్మన్నాను అని చెప్తుంది అయిపోతుంది కానీ అది లేకుండా ఉండేటప్పటికీ అతను ఎవరో అనే అనుమానం వస్తుంది కదా ఇదే అమ్మాయి అమ్మాయి కూడా భర్త గురించి అలాగే అనుమానపడేటటువంటి అవకాశం ఉంది ఈ అనుమానాలు ఎక్కడ దాకా పెడతాయంటే మనస్సులో అనుమానం అనే బీజం ఉండాలి కానీ ప్రతి సంఘటన దానికి తోడ్పడి నీళ్లు పోసి మొలకెత్తి వచ్చేట్టు చేస్తుంది కనుక అసలు ముందు ఎదుటి వాళ్ళని అనుమానించడం అనే దాన్ని పక్కకు పెడితే సగం కాపురాలు బాగుంటాయమ్మా వాళ్ళ సెల్ ఫోన్లు చూడడం వాళ్ళ వాట్సాప్ మెసేజ్లు చదవడం వాళ్ళ ఫేస్బుక్ అకౌంట్స్ ఓపెన్ చేయడం ఇట్లాంటివన్నీ మానేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ కాపురాలు నిలబడాలి అంటే ఒకళ్ళ ఫేస్బుక్ అకౌంట్లు ఒకళ్ళ ఫేస్బుక్ అయితే అందరికీ కనపడుతుంది కనుక దాని కాదు ఈ వాట్సాప్లు మెసేజ్లు చూడడం మానేస్తే బాగుంటుంది పూర్వకాలం ఏం చెప్పేవాళ్ళు అంటే ఒకళ్ళ డైరీ ఒకళ్ళు చూడకూడదు అనేవారు డైరీ ఉండేది డైరీ రాసుకునే వాళ్ళు కనుక భార్యాభర్తలైనా ఉండేది అసలు ఒకరి ఫోన్ ఒకరు చూడకూడదన్ని సీక్రెట్స్ ఏముంటాయమ్మా ఉంటాయమ్మా భార్యాభర్తల మధ్య అలా ఉండటం కరెక్ట్ అయినా మరి ఇప్పుడు పాస్వర్డ్ అనేది పెట్టుకున్నారు అనుకోండి ఎదుటి మనిషికి ఖచ్చితంగా అనుమానం వస్తుంది కదా నువ్వేదో దాస్తున్నావు అనే ఆలోచన వచ్చేస్తుంది కదా వచ్చేస్తుంది మరి అంత ప్రైవసీ ఎందుకు మెయింటైన్ చేయటం అది వైఫ్ అండ్ హస్బెండ్ లో అంటే వైఫ్ అండ్ హస్బెండ్ అంటే పాస్వర్డ్ ఎంత మంది కోసం పెడతారు భార్య కోసం అని ఎందుకు అనుకోవాలి ఆఫీస్ వాళ్ళు అవ్వచ్చు ఫోన్ అక్కడ పెట్టి బయటికి ఎడితే ఎవరిన చదువుతారనొచ్చు పిల్లలు అవ్వచ్చు ఇంకోటి అవ్వచ్చు అసలు పాజిటివ్గా తీసుకోమంటారా అది గా తీసుకోవాలి కానీ నువ్వెందుకు చూడాల్సి వస్తుంది నీకెందుకు అనుమానం ఉంటే కదా చూస్తున్నావు అనుమానం లేకపోతే చూడాల్సిన పని ఏముంది కనుక అనుమానం అనేది పెనుభూతమమ్మా అమ్మ అనుమాన పడకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు జీవితంలో ఎప్పుడైనా సరే భార్యాభర్తల మధ్య ప్రధానంగా ఉండాల్సిందే నమ్మకం అయితే మోసం చేసే వాళ్ళు లేరా అంటే ఉన్నారు లేరని చెప్పడానికి ఇది ఒక కోణం ఇది ఒక కోణం మోసం చేసే వాళ్ళు ఉన్నారు లేకపోవడం ఏముంది తప్పనిసరిగా నేను చెప్పాను కదా మనకు ఉన్నటువంటి ఎక్స్పోజర్ కారణం కావచ్చు ఫోన్ ఓపెన్ చేస్తే వాట్సాప్ ఓపెన్ చేస్తే మనం ఏదన్నా మెయిల్ ఓపెన్ చేస్తే ఎన్ని స్పామ్లు వస్తున్నాయి పనికిరానికి అవన్నీ కూడా రకరకాల ఇంపాక్ట్స్ మనస్ మీద కలిగించే అవకాశం ఉంది అందువల్ల దాని వాటి కారణంగా ఏదో రకమైన ఉద్రేకాలకు ఎప్పుడప్పుడు లోన్ అవుతూనే ఉంటారు కానీ దాన్ని జయించగలిగినటువంటి వాళ్ళే ఉత్తమమైనటువంటి వాళ్ళుగా పరిగణించబడతారు దీనికి మనకు అందరూ చెప్పే మాట ఒకటి ఉంచండి రవీంద్రనాథ్ ఠాగూర్ ఒక మాట అంటాడు చేస్టిటీ చేస్టి ద గిఫ్ట్ టు బి గివెన్ టు యువర్ లైఫ్ పార్ట్నర్ అంటాడు నీకు శీలం నీ క్యారెక్టర్ ఉండడం దేనికంటే నీ జీవిత భాగస్వామికి నువ్వు ఇవ్వగలిగినటువంటి అతి విలువైన బహుమానం అంతే అందుకుండాలి నువ్వు చేస్ట్ గా అంతేగాని వేరే కారణంగా కాదు ఏదో ఆధ్యాత్మికంగా కావచ్చు పాపము పుణ్యం ఇవన్నీ పక్కకు పెడదండి అన్నీ పక్కకు పెడదాం నీ జీవిత భాగస్వామికి నువ్వు ఇవ్వగలిగిన అతి విలువైన బహుమానం ఏమిటి ఇంతకాలం నా కన్యాత్వాన్ని నేను ఎవరికి అర్పించలా ఇది కదా అసలైన బహుమానం ఒక ఆడపిల్ల అనుకునేది అట్లాగే నేను ఒక ఆడపిల్ల వైపుకు దురాలోచనతోనే చూడలేదు నా మనస్సును నేను నిగ్రహించుకున్నాను ఊర్ధ్వ రేతస్సుకుండా అయి ఉన్నాను ఏ స్త్రీని చూసినా రేతస్సు పతనం కాలేదు నీ కోసం ఉంచాను అని చెప్పేది మగపిల్లవాడు అమ్మాయికి ఇవ్వగలిగినటువంటి బహుమానం ఇంతకు మించిన బహుమతులు ఒకళ్ళకొకళ్ళకి ఇచ్చుకునేవి లేవంటాడు చాలు ఇంతకన్నా ఇంకేం కావాలి ఇది లేని పరిస్థితి ప్రస్తుతం ఉన్నటువంటి ఆహారం ప్రధానమైనటువంటి కారణం ఆహారం మనకు ఉండేటటువంటి ఎక్స్పోజర్ ఈ కారణంగా అంత లేని పరిస్థితి కనపడుతోంది చాలా ఎంతో ప్రయత్నం చేస్తే తప్ప ఇటువంటి భావాలు మనసులో రాకుండా ఉండడం చాలా కష్టం అటువంటి దాన్ని అదుపులో పెట్టుకోగలగడానికి ఇంట్లో వాతావరణం సహకరించాలి కుటుంబ సభ్యులందరూ సహకరించాలి ఎవరికి వాళ్ళకి తమ మనస్సు మీద తమకు అధికారం ఉండాలి ఇది లేకపోవడం వల్ల ఇవన్నీ బిఫోర్ మ్యారేజ్ కొన్ని రిలేషన్స్ ఉంటున్నాయి ఏ స్థాయి అన్నది డిఫర్ ఇట్ మే డిఫర్ వెర్బల్ కావచ్చు మరోటి ఇమోషనల్ కావచ్చు మరో స్థాయి కావచ్చు ఇన్ని రకాలుగా ఉంటాయి వాటిని కనీసం వివాహంతో సీల్ చేయాలి ఆపాలి ఖచ్చితంగా కొనసాగించినప్పుడే సమస్య వస్తుంది ఇది ఎప్పుడైతే ఒక అమ్మాయి కానీ అబ్బాయి కానీ తన జీవిత భారత స్వామి మరొకరితో జీవితాన్ని పంచుకుంటున్నారు అంటే భరించడం చాలా కష్టం అమ్మ చాలా కష్టం ఎందుకంటే మిగిలి ఇద్దరు స్నేహితులే ఇద్దరు ముగ్గురు ఉండడం కన్నా భరించలేం నిజమైన స్నేహితులు ఇద్దరికన్నా ముగ్గురికన్నా ఉండరమ్మా అంతకన్నా ఉంటే వాళ్ళు పరిచయస్తులు మాత్రమే మిత్రులు అనడానికి వీల్లేదు అటువంటిది జీవిత భాగస్వామి ఒక్కళ్లే ఉండడం సనాతన ధర్మం ప్రకారం ఏకపత్ని వ్రతం పాతివ్రతం అనేది ప్రతి వాళ్ళు పాటించాల్సిన విషయం రాముడు ఏకపత్ని వ్రతం ఎందుకు పాటించాడు మీ అందరూ అట్లా ఉండమని సీత పాతివ్రతం ఎందుకు పాటించింది అలా ఉండాలని చెప్పి అందుకే వాళ్ళు ఆదర్శప్రాయంగా ఉన్నారు అట్లా లేని పరిస్థితులు ఇంతకు ముందు జరిగితే కనీసం వివాహం తర్వాత అన్నట్లా ఉండాలి కదా అట్లా లేకపోతే భరించడం చాలా కష్టం ఇది తట్టుకోలేక చాలా మంది జీవితాన్ని తన జీవిత భాగస్వామితో మరొకళ్ళు పంచుకుంటున్నారన్న దాన్ని తట్టుకోలేక మీరు అన్నట్టు కుటుంబాలు తట్టుకోగలిగిన వాళ్ళు కలిసి ఉంటున్నారు అంతే కలిసి ఉంటున్న వాళ్ళు చాలా మంది తట్టుకోగలిగిన వాళ్ళు దీనికి నేను అన్నానని మీరేమి అనుకోకూడదు కానీ ప్రస్తుతం మనకు ఉన్నటువంటి సమాజంలో ఈ స్వా స్వాపింగ్ ది పార్ట్నర్స్ అనే దాని మీద చాలా చాలా మనకి సీరియల్స్ అవి వస్తున్నాయి అవునమ్మా ఇవాళ ఒక ఎపిసోడ్ చూసి పది రోజుల తర్వాత చూస్తే ఎవరెవరి భార్యో ఎవరెవరి భర్త తెలియని పరిస్థితి ఇట్లాంటి కల్చర్ ఏదో చాలా గొప్ప కల్చరు అనేటటువంటి అభిప్రాయం చాలా మందిలో కలుగుతుంది అలా ఉండడం మనం ఆర్ ట్రెండీ అలా ఉంటే అనేటటువంటి దృఢాభిప్రాయం కలిగ లేనటువంటి వాళ్ళకి అంటే వ్యక్తిత్వం మీద కానీ మోరల్స్ మీద కానీ దృఢమైన అభిప్రాయం లేని వాళ్ళకి ఇటువంటివి ఆకర్షణీయంగా కనిపించి మేము కూడా ట్రెండీగా ఉంటాం అనుకునే పరిస్థితి వస్తుంది ఇన్ని ఒకటి కాదమ్మా కారణాలు మౌలికంగా విలువలు లేవు చూడండి ఎన్ని అంశాలు వస్తున్నాయి కదమ్మా ఒకటి కాదు రెండు కాదు ఈ విషయం ఏదైతే ఉందో ఇది కనీసం కొన్ని వందల సామాజిక అంశాల యొక్క కంప్యూటెడ్ రిజల్ట్ ఇది ఒకటి కాదు నేను చెప్తున్నా ఆహారం దగ్గర నుంచి విహారం తగ్గించి నుంచి అలవాట దగ్గరించి మీడియా దగ్గర నుంచి